నాక్రేకల్ తరపు నుంచి వేముల వీరేశం అన్నగారు విజయం కన్ఫర్మ్ అయిపోయింది. నాక్రేకల్ వార్ వన్ సైడ్. అన్నగారు అందరికీ ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్కరికి సహాయం చేసిండు, ఎన్నో చేశాడు, ఆయన చాలా చేశారు. ఈరోజు అందుకనే సార్ గారికి టికెట్ ఇవ్వకుండా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఇప్పుడు గెలిచి ఇప్పుడు టికెట్ తెచ్చుకున్నాడు. వార్ వన్ సైడ్ మన రామన్నపేట మండలం కానీ, మన నక్రేకల్ మండలమే కానీ, మన నార్కెట్పల్లి కానీ, కటంగూరు కీతపల్లి నుంచి చాలామంది జాయినింగ్స్ అవుతున్నారు. జాయినింగ్ ఒక మనిషి ఏమి చేయకుండా అధికారంలో వాళ్ళు ఉండి ఇంత ఉన్నా కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే సైడ్ వెళ్లకుండా మన అన్నగారు సైడ్ వస్తున్నారు అని అంటే అది కన్ఫామ్గా చేస్తున్నారనే కన్ఫామ్గా చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వెళ్ళి అన్న ఆరు గ్యారంటీలు ఉన్నాయి, ఆరు గ్యారంటీల సైడే కృషి చేస్తానని చెప్తున్నారు. అందరికి అదే చేస్తున్నారు. కార్యకర్తలు కూడా వన్ సైడ్ ఎవరికైనా అభ్యంతరాలు ఏమన్నా పార్టీలోనే ఇంటర్నల్గా ఉన్నా కూడా నేను ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరిని చేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేసి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మన స్టేట్లో కూడా అందరూ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది అన్నారు, లేదు అన్నారు బీజేపీ పార్టీ అన్నారు ఆపోనెంట్. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది నక్రేకల్ల మన వార్ వన్ సైడ్, వీరేశం అన్న వేముల వీరేశం అన్న వార్ వన్ సైడ్ కన్ఫర్మ్. భారీ మెజారిటీతోనే గెలవబోతున్నాడు, గెలుస్తుండు. అది వాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు, నక్రేకల్ ప్రజలకు టోటల్గా తెలుసు.